హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షార్ట్స్. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. చాలామంది అడిగారనమాట నిన్న డీకే స్టంపింగ్ గురించి. సో దాని గురించి లా ఏం చెప్తుంది, రూల్ ఏంటి అని చెప్పి ఒకసారి మళ్ళీ క్లియర్గా మనం స్టేట్ చేసుకుందాం. దానికి కారణం ఏంటి అంటే కనుక ఇలాంటిదే ఒకటి, రిషబ్ పంత్ స్టంప్ చేసినప్పుడు స్టంప్స్ ముందు బేల్స్ ముందు స్టంప్స్ ముందు కలెక్ట్ చేసుకొని తను స్టంప్స్ తీసేశాడు, బేల్స్ తీసేశాడు, స్టంప్స్ ముందు కలెక్ట్ చేశాడు కాబట్టి అది నో బాల్ అని చెప్పేసి బ్యాట్స్మెన్ అవుట్ కాకుండా అది నో బాల్గా ప్రకటించి ఫ్రీ హిట్గా ఇచ్చారు. సో ఇక్కడ ఏమైంది, రిజ్వాన్ కూడా స్టంప్స్ ముందే పట్టుకున్నాడు కదా అని చెప్పేసి దాని గురించి ఏంటి అని మాట్లాడుతూ ఉన్నారు. అండ్ దాని తగ్గట్టుగానే ఇంగ్లీష్ కామెంటేటర్ కూడా వేర్ డిడ్ యూ కలెక్ట్ ఇట్ అని చెప్పేసి కొంచెం ఆ ఎక్సైట్మెంట్లో ఆయన కూడా అనేసరికి ఇంకా ఎక్కువ కొంచెం ఊపు అందుకుంది. సో బేసిక్లీ స్టంపింగ్ రూల్ ఏం చెప్తుంది అంటే, రాదర్ జనరిక్గానే రూల్ ఏంటి అంటే కనుక, కీపర్ ఎప్పుడూ కూడా బాల్ని స్టంప్స్ తర్వాతే కలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే బ్యాట్స్మెన్ దాన్ని ముట్టుకోకుండా ఉంటాడు. అంటే ఒకవేళ బౌలర్ బాల్ వేసిన తర్వాత బ్యాట్స్మెన్కి తగలలేదు అంటే, బ్యాట్స్మెన్ బీట్ అయినా లేకపోతే బ్యాట్స్మెన్ షార్ట్ ఊపి అది బ్యాట్కి తగలకుండా వచ్చేసినా, అప్పుడు కీపర్ స్టంప్స్ వెనకాలే దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎందుకు వచ్చింది అనేది కూడా మీరు ఆలోచించండి. బేసికలీ ఏంటి అంటే కనుక అప్పట్లో ఇలా ముందే కలెక్ట్ చేసుకోవచ్చు అంటే స్పిన్ బౌలింగ్ వేస్తున్నప్పుడు షార్ట్ ఆడకముందు వచ్చి కలెక్ట్ చేసుకునేవాళ్ళు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి. అలా కాకుండా యూ కెన్ కలెక్ట్ ఇట్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ పాస్ ది స్టంప్స్, అలా రూల్ పెట్టారు. కానీ ఒకవేళ కనుక బ్యాట్కి తగిలింది అనుకోండి, ఎక్కడన్నా పట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక స్వీప్ షాట్ ఆడబోయి బ్యాట్ టాప్ ఎడ్జ్ చేయాలి, అక్కడే లేచింది బాల్, స్టంప్స్ ముందే ఉంది, కీపర్ పట్టుకోకూడదా, పట్టుకుంటాడుగా. అలాగే ఇట్లా టచ్ చేసి రన్స్కి వెళ్తున్నాడు, అది క్రీజ్లోనే ఉంది బాల్, పట్టుకొని అవుట్ చేయొచ్చు కదా. సో బ్యాట్స్మెన్కి తగిలితే కీపర్ ఎక్కడన్నా పట్టుకోవచ్చు బాల్ని, అది క్రీజ్ అవతలా క్రీజ్ ఇవతలా స్టంప్స్ అవతలా స్టంప్స్ ఇవతలా అనే దాంట్లో ఎటువంటి క్వశ్చన్ కూడా ఉండదు. సో దానివల్ల నిన్న డీకే ఆడినప్పుడు కూడా తన షార్ట్ అటెంప్ట్ చేసినప్పుడు తనకి తగిలింది, తనకి తగిలి తన ముందుకెళ్ళాడు, దాంతో రిజ్వాన్ గుడ్ కలెక్టెడ్ అండ్ దాన్ని స్టంప్ చేసేసాడు. ఇంకోటి ఇక్కడ అది స్టంపా రన్అట్ అనే క్వశ్చన్ నాకు వచ్చింది. ఎందుకంటే ఫర్ మీ ఇట్ లుక్డ్ లైక్ రన్అట్. ఎందుకు అంటే కనుక డీకే షార్ట్ ఆడి తన ముందుకు పరిగెత్తాడు, తన ముందుకి రెండు మూడు స్టెప్పులు ముందుకు వేసాడు ఏంటి అని చెప్పేసి, అక్కడ తను పట్టుకొని వికెట్ తీసేశాడు కాబట్టి ఫర్ మీ ఇట్ లుక్డ్ లైక్ స్టంప్ అవుట్. ఇలాంటిది ఒకసారి జరిగింది మురళీధరన్ బౌలింగ్లో, స్టీవెన్ ఫ్లెమింగ్ ఆడుతూ ఉంటే కనుక స్టీవెన్ ఫ్లెమింగ్ తగిలి బాల్ కొంచెం పక్కకి వెళ్తే సంగకార పట్టుకొని స్టంప్ చేసాడు. సో అక్కడ ఏమైంది, ముందుకు వచ్చాడు స్టీవెన్ ఫ్లెమింగ్, ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడేసరికి తను ఫ్రంట్ ఫుట్లో ఉన్నాడు, కాలుకి తగిలింది, బాల్ ముందే పడింది, సంగకార తీసుకొని స్టంప్స్ తీసేశాడు కాబట్టి అది స్టంప్ అవుట్. సో ఇక్కడ అటెంప్ట్ ఆఫ్ రన్ అనేది డీకే చేశాడని నాకు అనిపించింది కాబట్టి ఐ ఫెల్ట్ ఇట్ మోర్ ఆఫ్ రన్అట్ దెన్ స్టంపింగ్. బట్ ఎనీవే అది విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు అక్కడ, విరాట్ కోహ్లీతో జతిన్ సపూర్ అండ్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడేటప్పుడు విరాట్ కూడా అదే మాట అన్నాడు. బట్ అది పక్కన పెడితే కనుక ఇట్ వాజ్ ఎ లెజిటిమేట్ కలెక్షన్, ఒకవేళ దాన్ని స్టంపింగ్గా ప్రకటించినా కూడా అది ఆ స్టంపింగ్లో ఎటువంటి తప్పిదము లేదు, అలా పట్టుకున్నాడు కాబట్టి అది అతను డీకేకి తగిలింది కాబట్టి తను ఎక్కడ పట్టుకున్నాడు అనే క్వశ్చన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇది స్టంపింగ్ రూల్, బ్యాట్ మిస్ అవుతే మాత్రమే స్టంప్స్ వెనకాల కీపర్ బాల్ని హోల్డ్ చేయాలి, బ్యాట్కి తగిలినా ప్యాడ్కి తగిలినా బ్యాట్స్మెన్కి ఎక్కడ తగిలినా కీపర్ ఎక్కడన్నా పట్టుకోవచ్చు. అది వెరీ సింపుల్ కదా, ఇప్పుడు బ్యాట్ తగిలింది కీపర్ స్టంప్స్ ముందు ముందుకు రాలేదు అని అలా కొట్టేసి పరిగెడుతూ ఉంటారు, ఎవరు పరిగెత్తరు కదా. బౌలర్ మాత్రమే వచ్చి రన్అట్ చేయాలి, ఇతరత్ర ఫీల్డర్ మాత్రమే వచ్చి రన్అట్ చేయాల్సి వస్తుంది, అలా అవ్వదు. అలాగే తగిలింది బాల్ కొంచెం ముందు వెళ్తుంటే కీపర్ పరిగెత్తుకునే క్యాచ్ పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ ఇక్కడ ఇట్స్ వెరీ సింపుల్ ఫండ్ ఆఫ్ దట్ స్టంపింగ్, అందుకే కాస్త కన్ఫ్యూజ్ అవుతూ వచ్చాం. దానికి తోడు ఇవాళ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో కూడా ఒకటి జరిగింది. సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఏం జరిగింది అంటే కనుక లాస్ట్ ఓవర్లో ఫైనల్గా థర్డ్ మ్యాచ్ త్రో వచ్చినప్పుడు, థర్డ్ మ్యాచ్ అనుకుంటా త్రో వచ్చినప్పుడు డికా గ్లౌస్కి బాల్ తగిలింది, ఆ గ్లౌ కింద పడేసినాడు, ఎందుకంటే మళ్ళీ అటు తిరిగి త్రో వేయాల్సి వస్తుందని గ్లౌ కింద పడేసాడు, ఆ కింద పడిన గ్లౌకి బాల్ తగిలింది, దాంతో 5 runs పెనల్టీ ఇచ్చారు. ఆల్రెడీ బ్యాట్స్మెన్ సింగిల్ పరిగెత్తాడు, సో ఆ సింగిల్ వచ్చింది 5 run పెనల్టీ టీమ్కి యాడ్ అయింది, బ్యాట్స్మెన్కి యాడ్ అవుతుంది, 5 run పెనల్టీ విల్ బి యాడెడ్ టు ది టీమ్. అండ్ దాంతో ఆ బాల్ని కన్సిడర్ చేయాలి, సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ బౌలింగ్ నో బాల్ అయిపోయింది, కాకపోతే నెక్స్ట్ బాల్ ఫ్రీ హిట్ ఉండదు అంతే. ఎప్పుడన్నా కూడా పెనల్టీ ఇచ్చినప్పుడు తగిలి హెల్మెట్కి తగిలినా లేకపోతే ఏం జరిగినా కూడా రూల్స్ ప్రకారం దట్ బాల్ విల్ నాట్ బి కన్సిడర్డ్, అందుకే ఒక ఎక్స్ట్రా బాల్ అనేది వేయాల్సి వచ్చింది ఇక్కడ సౌత్ ఆఫ్రికా జింబాబ్వేకి అగెన్స్ట్గా. అండ్ దానికి తోడు ఏమైంది, వర్షం పడింది, 5 overలు ఖచ్చితంగా ఆడాలి, 5 overలు కనుక ఆడకుండా ఉంటే డక్వర్త్ లూయిస్ ఈక్వేషన్ అనేది ప్లేలోకి వచ్చినా అది రిజల్ట్ని ఇంపాక్ట్ చేయదు. ఇరు జట్లు కూడా 5 overలు ఆడాలి, లేదా 2 జట్లు ఒక్కొక్క సూపర్ ఓవర్ అన్న ఆడాలి. ఒక జట్టు 9 overలు ఆడి ఒక జట్టు 3 overలు ఆడిందంటే వర్కౌట్ కాదు, 2 జట్లు 5 overలు ఆడాలి. అందుకే వీళ్ళు డక్వర్త్ లూయిస్ స్కోర్ని దాటేసున్నా
ఐదు ఓవర్లు సౌత్ ఆఫ్రికా ఆడలేకపోయింది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది గురయ్యింది. సో దీంతో రూల్స్ అనేవి ఎంతగా ప్లేలోకి వస్తున్నాయి చూడండి. ఇవాళ డక్వర్త్ లూయిస్ రూల్ ప్లేలోకి వచ్చింది, నిన్న స్టంప్ అవుట్ రూల్ ప్లేలోకి వచ్చింది, అలాగే దాంతోపాటు మన నో బాల్ అండ్ అలాగే ఫ్రీ హిట్ రూల్ ప్లేలోకి వచ్చింది. ఇలాంటి చాలా రూల్స్ ఈ వరల్డ్ కప్లో రాబోతున్నాయి. ఇంకెన్ని రూల్స్ ఉన్నాయి మనంతా కూడా మనకి క్షుణ్ణంగా తెలిసిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో దాట్ ఈస్ వాట్ యూ హ్యావ్ విత్ రెస్పెక్ట్ టు రూల్స్ అనమాట, రైట్? సో డీకే స్టంపింగ్ క్లియర్ అయింది, తర్వాత నో బాల్కి సంబంధించి ఫ్రీ హిట్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయి అది క్లియర్ అయింది, పెనల్టీకి సంబంధించిన రూల్ కూడా క్లియర్ అయింది. మీరేమనుకుంటున్నారు?